Please like, share and subscribe our channel for more videos. Rajya Sabha lo Mallikarjun Kharge Congress Party Parliament sabhyulu varu railway shaka mantri garu adigina prashnaki jawab cheptu deshamlo 315823 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది రైల్వే శాఖ మంత్రి గారు. దీనికి తోడు ఒక్కొక్క రైల్వే జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని కూడా రైల్వే శాఖ మంత్రి గారు వారి జవాబులో చెప్పడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో 17134 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి కూడా వారు ప్రస్తావించారు. అయితే ఈ ఉద్యోగాలు ఎప్పుడు రిక్రూట్మెంట్ చేస్తారు, ఎప్పుడు ఈ ఉద్యోగాలన్నీ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తారనే విషయంపైన మంత్రి గారు మౌనంగా ఉన్నారు. నేను ఈరోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు డిమాండ్ చేస్తున్నాను, దేశంలో ఖాళీగా ఉన్నటువంటి 300,000 పైన ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా వెంటనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మరి వేగవంతంగా నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ను మరి చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు పరిమితమైనటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలో 17134 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రాంతం నుంచి నలుగురు గెలిచారు. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్ ఎంపీలు గెలిచారు. వీళ్ళు వెంటనే రైల్వే శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి, ఈ రైల్వే బోర్డు సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు వెంటనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఈ ఉద్యోగాలన్నీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.